సత్య రేపొద్దున గొప్ప సైంటిస్ట్ అయిపోయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఏ సత్య, చిరిగిపోయిన చొక్కాయిన తొడుక్కోగాని ఒక మంచి పుస్తకం కొనుక్కోని ఒక గొప్ప అయిన పూర్వకాలం చెప్పారు. ఆయనే ఈ కాలంలో పుట్టుంటే పదునుపోయిన బ్లేడ్తోనైనా షేవ్ చేసుకోగాని ఒక విజ్ఞానం ఇచ్చే పరికరాన్ని కొనడానికి మాత్రం వెనకడకు అని ఉండేవారు. ఏ సత్య, బాగా చెప్పావయ్యా సాయి. సరే, అందరం పెందరాడి భోంచేసేసి వెళ్ళి చందమామ చూద్దాం. ప్రసాద్, ఇవాళ నువ్వు కూడా మా ఇంట్లో ఫోన్ చేయాలి. అలాగే సాయి. ఈ లోపు మనం ఇది సెట్ చేద్దాం రా. సుమతి, కాఫీ పెట్టండి. అబ్బా ఇప్పుడే చెప్పాడా తొందరగా భోంచేయండి అని, మళ్ళీ కాఫీ పెట్టమంటారేంటి? వెళ్ళి సాయం చేయండి. పదా వెళ్ళండి. అబ్బా చంద్రుడు ఎంత పెద్దగా ఉన్నాడో. ఏది, నన్ను ఒకసారి చూడండి. ఏంటయ్యా బాబు, బయట విడిగా చూసినప్పుడు అందంగా ప్లెయిన్ గా కనపడతాడు. నిజమా? అదేంటి బాబా, ఏం కనపడటం లేదు, నల్లగా కనపడుతుంది. ఇక్కడ చూడాల్సింది, దీంట్లో చూస్తే పెద్ద కనపడుతుందో అని చూస్తున్నాను బాబా. తండ్రి కూతురు చూసిన చాలు గాని, జరగండి సాయి. అవును, చంద్రగ్రహణం రోజున చంద్రుణ్ణి పాంబింగ్ వేస్తుంది కదా, బయట చూస్తే మామూలుగా పాము కనపడదు, దీంట్లో కనపడుతుందా పాము? ఎవరు చెప్పారు నీకు పాము మింగేస్తుందని? ఎల్లయ్యా, మనకి మట్టి తట్లు అమ్ముతాడు కదా, ఆడు చెప్పాడు. ప్రసాద్, చదువుకొని వాళ్ళు అలాగే చెప్తారు. సూర్యుడికి చంద్రుడికి మధ్య భూమి అడ్డం వచ్చినప్పుడు గ్రహణం ఏర్పడుతుంది. ఓహో, ఈసారి గ్రహణం వచ్చినప్పుడు మన టెలిస్కోప్ ద్వారా నేను చూపిస్తాను. సత్యా, నీకు కూడా. ఇంకో విషయం ఏంటంటే దీని గురించి నువ్వు సెపరేట్ నోట్బుక్ పెట్టు, రోజు నువ్వు అబ్జర్వ్ చేసినంతా నోట్బుక్ లో రాయి. టైప్ ఆఫ్ చదివే బాగుందయ్యా, నాకు అమెరికాలో ఉన్నట్టుంది, ఒక్కల గడ్డలో ఉన్నట్లేదు. అందరూ బాగుపడండి, అయిపోండి, అందరు గొప్పళ్ళు అయిపోండి, అయిపోండి. పిన్ని పిన్ని పిన్ని, నేను చూస్తా చూడు, నేను చూస్తా, నువ్వు చూచాగా, నేను చూస్తా ప్లీజ్. ప్రసాదం చూడండి. పైనుందే ఏంటి ఆ హడావుడి? అన్నయ్య టెలిస్కోప్ కొన్నాడు, రాతి చందమామని దగ్గర నుంచి చూసాం, భలే ఉందయ్య. వదినా వదినా వదినా, చిచ్చి చిచ్చి చి, 9 టైం ఇంకా పడుకున్నావల్లే. ఏంటి నీ గొడవ పొద్దున్నే, రాత్రంతా నిద్ర లేదు, ఒక్కటే పీడకల్లు. మళ్ళీ మాయ కొడ పట్టుకొని వచ్చాడా? కాదు, నువ్వు చింతపరికి పట్టుకొచ్చావు, పోవే. వదినా లే. అబ్బా, రాత్రి నేను చందమామని దగ్గర నుంచి చూసాను తెలుసా? అబ్బా ఏంటే నీ గొడవ, రోజు చూస్తూనే ఉన్నావు కదా చందమామని దగ్గర నుంచి. రోజు చూస్తున్నానా? ఎక్కడా? ఇక్కడే నా ఫేసు చూడు, అచ్చం చందమామలా లేను. ఏంటి నీ ఫేస్ చందమామ? ఇదిగో మచ్చ కూడా ఉంది. చివో, నేనిద్దరు మొహను నువ్వును. ఇంతకీ నేను అసలు ఎందుకు వచ్చానో తెలుసా నీకు? ఎందుకు వచ్చావు? నా నిద్ర పాడు చేయడానికి వచ్చావు? నీతో కటిఫ్ చూద్దామని వచ్చాను. కటిఫ్ బాయ్. ఏ సత్య సత్య సత్య, ఎందుకే కటిఫ్? ఏమన్నావు మా అన్నయ్య నువ్వు? మీ అన్నయ్య గొడవా? చాలా అనేసనే, ఏం గుర్తుండి చేస్తాయా నేను? సరే నువ్వే చెప్పు ఎందుకు కటిఫో. అబ్బా చెప్పమే, తర్వాత బొంగుమూతి పెడదు గాని. తోటలో ఉయ్యాలు ఊగేటప్పుడు ఏమన్నావు మా అన్నయ్య నువ్వు? అబ్బా చిన్నప్పటి నుంచి ఊగుతూనే ఉన్నావు ఉయ్యాల, ఎప్పుడే మాటన్నాను? అన్నయ్య చిన్నప్పటి నుంచి ఉన్నాడా మనతో? ఓ, మీ అన్నయ్య వచ్చిన కొత్తలోనా? ఏమన్నాను? బాగా కుక్కు గుర్తొస్తుంది నీకు. అబ్బా ఉండవే. ఏమన్నానే? పీనా సోడా అన్నాను. అందుకే కటిఫ్ నీతో బాయ్. సత్య, నిన్ను పట్టుకోలేక చస్తున్నాడు కదే, ఆ రోజు నువ్వు కూడా సపోర్ట్ చేసావు కదే, అరిగిపోయిన బ్లేడ్తో గడ్డం గీసుకుంటాడు, తన బట్టలు తనే ఉతుక్కుంటాడని, మళ్ళీ ఇప్పుడు ఇలా అంటున్నావేంటే? అప్పుడంటే అన్నయ్య గురించి నాకు పూర్తిగా తెలియలేదు, ఇప్పుడు తెలుసుకున్నాను. ఇదేదో నాకు కూడా ఉపయోగపడేలా ఉందే. ఏం తెలుసుకున్నావే కొత్తగా మీ అన్నయ్య గురించి? అన్నయ్య అలాంటి పిస్నార్ పనులన్నీ చేసి డబ్బులు పొదుపు చేసి టెలిస్కోప్ ఎందుకు కొన్నాడో తెలుసా నీకు?
నాకు జనరల్ నాలెడ్జ్ పెంచడం కోసం. ఇవన్నీ చెప్తుంటే అన్నయ్య మీద ఎంత జాలేసిందో తెలుసా నాకు? నీ మీద కోపం వచ్చేసింది. నిజమేనే, నువ్వు చెప్తుంటే నాకు బాధగానే ఉంది. నేనొచ్చి సారీ చెప్పనా మీ అన్నయ్యకి? చెప్తే దోస్తి, లేకపోతే కట్ ఇఫ్ కంటిన్యూ. వద్దే, సారీ చెప్పేస్తాను. కానీ ఎలా రానే మీ ఇంటికి? మీ ఇంటికి వస్తే మీ నాన్న ఏడిపించేస్తున్నాడు. ఏమండు, రాత్రి టెలిస్కోప్ లోంచి చందమామని చూడ్డానికి రా, అప్పుడు సారీ చెప్పాయి అంతే. ఐడియా బాగుంది, వస్తాను. సాయిబాబు, ఎరువులు బస్తా తీసుకెళ్తాను, తీసుకెళ్ళు. ఏది, పొటాషేనా? పొటాషే బాబు. జాగ్రత్త. కిష్టప్ప, సత్య ఎక్కడుంది? కొత్త ఇంటి దగ్గర ఉంటున్నారు బాబు. త్వరగా ఇంటికి వచ్చామని చెప్పు, ఎగ్జామ్స్ ఉన్నాయి, చదువుకోవాలి. అలాగే బాబు. ఇప్పుడు చూడు, కనిపిస్తుందా? కనిపిస్తుంది. బాగా పెద్దగా ఉంది కదా. ఏంటి దాము, ఈవేళ ఎప్పుడు వచ్చావేంటి? నువ్వు ఇంట్లోనే ఉన్నావా? ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీవే. ఏంటి, ఫోన్ మళ్ళీ పని చేయట్లేదా? నాకేం తెలుసు, ఒకసారి వెళ్ళి చూడు, అమ్మ మాట మాటికి ఫోన్ చేస్తుంది నీకు. నువ్వు చెప్పేది నిజమేనా? వదినా అన్నయ్య కోసం వచ్చిందన్నా, అన్నయ్య టెలిస్కోప్ కొన్నాడని చెప్పాను. ఓహో, టెలిస్కోప్ చూడటానికి వచ్చావా? అలా చెప్పచ్చు కదా మరి, ఈ అబద్ధాలన్నీ ఎందుకు? కొన్నాళ్ళండి మీ అబ్బాయి పెద్ద హబ్బుల్ టెలిస్కోప్, అదే చూడటానికి వచ్చాం. మామా, నేను అబద్ధం చెప్పట్లేదు, వెళ్ళు అమ్మతో మాట్లాడు, వెళ్ళు. హబుల్ టెలిస్కోప్ కొనేంత స్తోమత నాకు లేదండి. ఏదో మా సత్య కోసం చిన్న టెలిస్కోప్ కొన్నాను. అయ్యయ్యో, సారీ అండి, మీరేం అనుకోవద్దు. ఏదో మావయ్య చూస్తే అలా మాట్లాడేస్తానంతే, మీరేం అనుకోకండి. పర్లేదండి. యాక్చువల్గా మీకు ఒకసారి సారీ చెప్తామనే వచ్చాను. మావయ్య వల్ల రెండుసార్లు చెప్పాల్సి వచ్చింది, ఎందుకైనా మంచిది. ఓ 10 సార్లు చెప్పేస్తానండి సారీ అని. ఐఎమ్ రియల్లీ సారీ, 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 సారీ. అయ్యో దమయంత గారు, ఎందుకండి అన్నిసార్లు? మీరెంత కష్టపడి ఈ టెలిస్కోప్ కొన్నారో సత్య చెప్పింది. ప్రతి ఒక్క రూపాయికి విలువ ఉంటుందని నాకు ఇప్పుడే అర్థమైంది. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ అండి. పర్లేదండి, ఎందుకన్నిసార్లు సారీ. సత్య చూడు, ఎన్ని మచ్చలు ఉన్నాయో లెక్క పెట్టు. 1, 2, 3. ఏమే ఉన్నాడా? లేడండి. తాతయ్య పాతింటికైనా వెళ్ళింది నువ్వు? అవునండి. ఎక్కడైనా తాగి పడిపోయి ఉంటాడా? ఏమోనండి. పద. అవును, ఇది కామేశ విల్లు కదూ? అవునండి. 4, 5. అదేంటి? ఏమో తెలీదండి. ఇప్పుడు బాగా కనపడుతుంది అన్నయ్య. పోదాం పదవే. ఎంతసేపు మీరిద్దరేనా? నన్ను చూడనివ్వరా? రావదినా. సత్య, మంచిలు తీసుకురావే. సత్య, నాకు కూడా. అలాగే. ఆగండి ఆగండి ఒక నిమిషం. ఇందులోంచి చూడాలంటే ముందుగా మీరు 2 బేసిక్స్ తెలుసుకోవాలి. ఇది టిల్ట్, ఇది తిప్పితే టెలిస్కోప్ వర్టికల్ మూమెంట్ ఉంటుంది. ఇది ప్యానింగ్, ఇది తిప్పితే హారిజాంటల్ మూమెంట్ ఉంటుంది. ఇప్పుడు చూడండి. ఇదేంటి, చందమామ సెంటర్లో లేదు, పక్కకి వెళ్ళిపోయింది. అయితే కొంచెం ప్యాన్ ఆఫ్ తిప్పండి. Thank you.
సారీ అండి. ఇట్స్ ఆల్ రైట్. ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు ఇన్నిసార్లు సారీ చెప్పానో? మరి నా బాకీ తీరేదాకా చూపిస్తారా టెలిస్కోప్? మీ ఓపిక. చందమామ సెంటర్కి వచ్చిందండి. పిలిస్తే పలకటం అంటే ఇదే కదా రంగాజమ్మ. రోజులు రోజులు దొరికిపోతున్నాయి, ఇంకా పెళ్లి విషయం ముందు కదలటం లేదు. ఇదేమన్నా మామూలు పెళ్ళా? అందరికీ ఒక టైం కుదిరి చావటం లేదు. ఒకరికి పని ఉంటే మరొకరికి తీరుకుంటాం లేదు, ఒకరికి తీరుకుంటే మరొకరికి పని ఉంటుంది. అయినా తొందర ఏముందిలే, చేద్దాం. మీరు ఇలాగే అంటూ ఉండండి, అటు దమయంతుని ఎవడైనా ఎగరేసుకుపోయాడంటే 75 ఎకరాలు చేతిలో నుంచి పుట్టుకుని జారిపోతాయి. శ్రీలక్ష్మి చాలా సున్నిత మనస్కురాలు, భర్త పోయిన షాక్ నుంచి ఇంకా తీరుకోలేదు. ఇప్పుడప్పుడే కూతురు పెళ్లి చెయ్యదులే, కంగారు పడకు. ఇలాంటి విషయాల్లో తొందరపడాలి, కంగారు పడాలి మీకు తెలియదు తాతయ్య గారు. ఆ కుమార్ రాజా గారు కూడా ఈ మధ్య దొరకట్లేదు. నాన్నగారు పిలిచారట? కూర్చోండి. పర్వాలేదు. ఏమిటి, ఎవరో రంగాజమ్మట ఆ ఇంటికి తరచుగా వెళుతున్నారట? అబ్బే అలాంటిదేం లేదు నాన్నగారు. అవివేకంతో అబద్ధాలు ఆడటానికి ప్రయత్నించకండి. చల్లపల్లి జమీందారు గారి ఆధీనంలో ఉన్న ఏ పరగణంలోనైనా సరే చీమ చిటుక్కుమన్నా మాకు తెలిసేది. ఈ జమీను పరిపాలించేటప్పుడు ఎవరు ఎక్కడ ఏ తప్పు చేసినా వారికి మరణశాసనం లిఖించేది ఎవరో తెలుసా నీకు? మన వంశస్థులు. మన సలహా తీసుకుని జమీందారు గారు మరణశిక్ష విధించేవారు. అలాంటి వంశంలో పుట్టి నీతిమాల్య పనులు చేస్తారా? సిగ్గుగా లేదా మీకు? తప్పైంది నాన్నగారు, క్షమించండి. వంశ ప్రతిష్టకు భంగం కలిగేలా ప్రవర్తిస్తే దానికి శిక్ష ఏంటో తెలుసుగా. జాగ్రత్త. అమ్మయ్యా, ఎన్ని రోజుల క్రితం కలిసావు? వారం రోజుల క్రితమే. సరే ఇప్పుడు వెళ్ళి ఒకసారి ఫోన్ చేయి, దొరికితే సరే, లేకపోతే ఆయన ఎట్లా పట్టుకోవాలో ఆలోచిస్తాను. అలాగే. రంగాజమ్మ ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు. దొరికాడా? దొరికాడు, కానీ నేను హలో అనుకుంటానే ఇంకెప్పుడు ఫోన్ చేద్దని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఏం జరుగుతుందంటారు? ఒకవేళ వాళ్ళ నాన్నకు కానీ ఈ విషయం తెలిసిందంటావా? వాళ్ళ నాన్నకి తెలిస్తే కుమార్ రాజ మనకి హెల్ప్. మరేం చేద్దామంటారు? సరే కుమార్ రాజా లేకుండా మనం ఈ ప్లాన్ ఏమన్నా సక్సెస్ చేయగలమేమో ఆలోచిద్దాం. అవును అన్నట్లు శేషు ఉన్నాడా ఇంట్లో? లేదండి, ఇంకా రాలేదు. సరే వాడు ఏ టైంలో వచ్చినా నా దగ్గరికి పంపించు. అలాగే.
కమంత్ గారు చచ్చే స్కూల్లో శ్రోత పడిపోయింది. ఇప్పుడే కామేశం గారు గారు అక్కడే ఉన్నారు. నేను టాటా తీసుకోడానికి వెళ్తున్నాను. కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.